సమాజంలోని నాలుగు తరగతుల విధులు మైత్రేయుడు అంటాడు ప్రభు విష్ణువును ఎలా పూజించాలి దయతో నాకు వివరించండి పరాశరుడు చెప్పాడు సాగర్ రాజు అదే విషయం ఓవ్ని అడిగాడు ఋషి ఓర్వుడు తనకు ఏమి బోధించాడో నేను వివరిస్తున్నాను డుట్ ఎవరైతే తమ బాధ్యతలను నిర్వర్తించారో మరియు వారి తరగతికి అనుగుణంగా తమ విధులను నిర్వర్తించేవారు మాత్రమే విష్ణువును ఆరాధించగలరు ఇతరులను విమర్శించడం దూషించడం స్త్రీలుగా మారడం ఇతరుల సంపద మరియు హింసను దొంగిలించడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండేవారు ఇతరులను హింసించనివారు మరియు దేవతలను సేవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవారు బ్రాహ్మణులు మరియు గురువులు విష్ణువును ప్రసన్నం చేసుకోగలుగుతారు అదేవిధంగా ఒక వ్యక్తి తన తరగతి ప్రకారం తన విధుల గురించి ఎల్లప్పుడూ స్పృహతో ఉండాలి దీని ప్రకారం బ్రాహ్మణుడు యాగాలు చేయాలి గ్రంథాలను అధ్యయనం చేయాలి మరియు ఎవరినీ బాధపెట్టడానికి ప్రయత్నించకూడదు క్షత్రియుడు తప్పనిసరిగా యాగాలు నిర్వహించాలి మరియు గ్రంథాలను అధ్యయనం చేయాలి భూమిని రక్షించడానికి బ్రాహ్మణులకు దానాలు చేయాలి మరియు ఆయుధాలు తీసుకోవాలి ఒక వైశ్యుడు పశువుల పెంపకం వాణిజ్యం మరియు వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందాలి అంతేకాకుండా యాగాలు కూడా నిర్వహించి విరాళాలు ఇవ్వాలి గ్రంథాలను అధ్యయనం చేయాలి ఒక సూద్రుడు హస్తకళల ద్వారా తన జీవనోపాధిని పొందగలడు పండితులకు నమస్కరించడమంటే శూద్రునికి యాగాన్ని నిర్వహించడంతో సమానం చనిపోయిన తన పూర్వీకులను శాంతింపజేయడానికి శూద్రుడు విరాళాలు మరియు అర్పణలు కూడా చేయవచ్చు అత్యవసర సమయంలో బ్రాహ్మణుడు క్షత్రియ మరియు వయస్సులకు ఉద్దేశించిన వృత్తులకు మారవచ్చు ఎమర్జెన్సీ సమయంలో క్షత్రియుడు వయస్యని వృత్తిని తీసుకోవచ్చు కాని వారెవరూ శూద్ర వృత్తిని చేపట్టకూడదు ఈ సమాచారం ఇంటర్నెట్లోని వివిధ వనరుల నుండి సేకరించి మీకు అందించబడింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి